हेलो फ्रेंड्स, वेलकम बैक टू लक्ष्मीस पैराडाइज। ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? ఈ రోజు ఒక వీడియో చేయబోతున్నానండి, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది నేను ఏ వీడియో చేయబోతున్నానో। అవునండి, ఈ రోజు నా క్రోకరీ ఆర్గనైజేషన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను। సో అంతా కూడా చాలా క్లమ్జీగా ఉన్నాయి కదండి, సో ఇవన్నీ కూడా నేను టోటల్ నా ర్యాక్స్ అన్ని కూడా క్లియర్ చేసేసి నీట్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నానండి। నేను కొన్ని ప్రొడక్ట్స్ అమెజాన్ నుంచి తీసుకొచ్చానండి, తెప్పించుకున్నాను, అవన్నీ చాలా అమేజింగ్గా ఉంటాయి। సో అమెజాన్ అమేజింగ్ ప్రొడక్ట్స్ తోటి నా యొక్క క్రోకరీ యూనిట్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నానండి। సో ఫస్ట్ నా షెల్ఫ్ అంతా కూడా నేను ఎంప్టీ చేసుకున్నాను, చేసుకొని నీట్గా దాని అంతా క్లీన్ చేసుకుంటున్నానండి। తర్వాత లైనర్ తీసుకొని మొత్తం అంతా కూడా క్లీన్గా ర్యాక్లో వేసేసుకున్నానండి। ఇది ఆల్రెడీ నా దగ్గర ఉందండి, సో దాన్ని నేను నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను। ఫస్ట్ నేను మెజర్ చేసుకొని కొద్దిగా ఎక్స్ట్రా పీస్ మిగిలిందండి, ఇంకా దాన్ని కట్ చేయడం కానీ నేను మట్ట పెట్టేసి వేసేసుకున్నాను అన్నమాట। సో ఇదేనండి ఒక అమేజింగ్ ఆర్గనైజర్ అన్నమాట, దీనిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట। సో లెంగ్త్ ఎక్కువ ఉంటే ఇంకోటి కూడా సపోర్ట్గా అలా పెట్టి దీన్ని మనం లెంగ్తీగా లెంగ్త్ పెంచుకోవచ్చు, లేదా సింగిల్ పీస్నే మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట। ఇది చాలా బాగుంది ఈ ఆర్గనైజరు, సో మన యొక్క దీనిని బట్టి మనం పెంచుకోవచ్చు అనమాట, మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని బట్టి మన దానిని మనం లెంగ్త్ పెంచవచ్చు అనమాట। సో ఇది నేను తీసుకున్నాను, ఇది నేను తీసుకొని దీన్ని ఫస్ట్ లాగా ఆర్గనైజ్ చేసుకున్నాను। ఇక్కడ ఏం పెడదామని ఆలోచించాను, సో క్యాజీరోల్స్ అనుకున్నాను, సో క్యాజీరోల్స్ ఫస్ట్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుందామని అది స్టార్ట్ చేశానండి పెట్టడము। సో నా దగ్గర ఇది త్రీ అన్నమాట అండి, అంటే మూడు కూడా పెద్దది, మీడియం సైజు, స్మాల్ ఈ క్యాజీరోల్స్ ఉన్నాయి। సో నేనేం చేశానంటే లిడ్స్ తీసేసి ఒకదానిలో ఒకటి పెట్టి మూడు ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, చిన్నదానికి మాత్రం మూత పెట్టేశానండి, మిగతా రెండు మూతలు చూసారా పక్కన పెట్టాను అలాగే నా పక్కన కూడా ఇంకో చిన్న క్యాజీరోల్ ఉందండి, అది నేను చపాతీస్ అది వాడుతూ ఉంటాను అనమాట, స్కూల్కి తీసుకెళ్తాను చపాతీస్కి, సో అది కూడా అక్కడ పెట్టుకున్నాను అనమాట ఆర్గనైజరు, ఐ మీన్ ఆ యొక్క క్యాజీరోలు। తర్వాత ఇంకా రెండు క్యాజీరోల్స్ పెద్దవి ఉన్నాయండి, వైట్వి, సో అవి పైన పెడదామని అనుకుంటున్నాను, సో అవి కూడా ఇప్పుడు నేను మీకు పైన పెట్టి చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయో, చూసారా ఇలా చక్కగా నేను ఇక్కడ పైన అవి రెండు కూడా ఆర్గనైజ్ చేసుకున్నానండి। తర్వాత ఇంకా నాకు కింద కొంచెం ప్లేస్ మిగిలింది, సో ఆ ప్లేస్లో నా దగ్గర ఒక గ్లాస్ జగ్ ఉందండి, గ్లాస్ జార్లా జగ్ అన్నమాట, సో అది పెడదాం అనుకుంటున్నాను। సో ఇలాగ మూతలన్నీ కూడా దానిలో పెట్టి ఫస్ట్ ట్రై చేశానండి, కానీ అది పట్టట్లేదు మూతలు, సో మళ్ళీ సేమ్ ప్లేస్ అక్కడే పెట్టేశానమాట, పెట్టేసి మామూలుగా వైట్ లిడ్స్ వేసి అది కవర్ చేసేస్తున్నాను। ఇదిగో చూసారా ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను। ఇంకో పాత క్యాజీరోల్ ఒకటి ఉందండి, అది వైట్ క్యాజీరోల్ మీద పెట్టానమాట, సో ఇప్పుడు ఇటు పక్కన్న ఈ క్యాజీరోల్ కూడా ఇటు మూవ్ చేసి ఇక్కడ నేను ఇప్పుడు గ్లాస్ జగ్గు పెడుతున్నాను, చూసారా ఇలా జగ్గు పెట్టాను, పెట్టి ఇవన్నీ కూడా ఇలా మూవ్ చేసేసుకున్నానండి, చేసుకుంటే మళ్ళీ నాకు పక్కన ఇంకొద్దిగా ప్లేస్ మిగిలింది అనమాట, సో అక్కడ ఏం పెడదామా అనుకున్నాను, చిన్న ప్లేస్ అక్కడ, సో నా దగ్గర కుల్ఫీ ఉన్నాయండి, కుల్ఫీ మోల్డ్స్ ఉన్నాయి, సో కుల్ఫీ మోల్డ్స్ అక్కడ పెడితే బాగుంటుంది అనిపించింది, సరే ప్లేస్ కూడా యాప్ట్గా సరిపోతుంది, సో ఇప్పుడు అక్కడ నేను కుల్ఫీ మోల్డ్స్ పెట్టి అది కూడా నీట్గా ఫిల్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద అల్మెరా అనేది కంప్లీట్ అయిపోతుందండి ఒక ర్యాక్లో। ఇప్పుడు నేను మొత్తం టూ ర్యాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి, ఇది ఫస్ట్ ర్యాక్ అనమాట, పై ర్యాక్ టాప్ పోస్ట్ ర్యాక్లో హాఫ్ ర్యాక్ ఇప్పుడు నాకు కంప్లీట్ అయిపోయింది, ఈ ఐటమ్స్ పెట్టేసరికి హాఫ్ ర్యాక్ నాకు నిండిపోయింది, ఇంకా మిగిలిన హాఫ్ ర్యాక్ ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట, చూసారా ఇది మొత్తం నేను పెట్టేసరికి ఇలా వచ్చింది, చూడండి ఎలా ఉందో ఒకసారి మీరు చూసారు ఈ ఆర్గనైజర్ మనకు ఎంత యూజ్ అవుతుందో। సో మీరు కూడా తప్పకుండా తెప్పించుకోండి, బాగున్నాయి ఆర్గనైజర్స్. ఇది త్రీ టైర్ స్టీల్ ఆర్గనైజర్ అని, స్టీలే కొనాలండి, స్టెయిన్లెస్ స్టీల్ ఆర్గనైజరు, సో ఈ త్రీ టైర్ స్టీల్లెస్ స్టైల్ ఆర్గనైజర్ని ఇక్కడ పెట్టాను అనమాట, సో పైన ఇంకొక గ్లాస్ జగ్ ఉందండి అదేని, తర్వాత జ్యూస్ జార్ ఒకటి ఉంది ఆ రెండు అక్కడ పెట్టాను, తర్వాత నేను డిఐవై చేసిన ఒక లిడ్ ఉందండి, లిడ్ విత్ జార్ అనమాట, ఇందులో మనం సోంపు వేసుకోవచ్చు, ముత్యాలతోటి నేను డిఐవై చేశానండి,
సో దాన్ని అక్కడ పెట్టానన్నమాట. తర్వాత పియర్ జార్ అండి, ఇది కూడా ఒకసారి నేను డిమార్ట్లో తీసుకున్నాను పియర్ జారు. సో ఒక పియర్ జారు, రెండు యాపిల్ జార్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఆ రెండు యాపిల్ జార్స్ కూడా ఇక్కడ పెడుతున్నానండి. చూసారా, టూ టైర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా థర్డ్ ఉంది, ఇక్కడ కూడా నేను డిమార్ట్లు తీసుకున్నానండి. ఇవి కూడా బ్లూ కలర్ జార్స్ రెండు. సో ఆ రెండు జార్స్ కూడా పెడుతున్నాను అన్నమాట అండి. తర్వాత ఆల్రెడీ నా దగ్గర పిక్కిల్ కానీ ఒక మూడు జార్స్ కొన్నానండి. అందులో ఇక్కడ ఒక జార్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అక్కడ పెడితే అక్కడ కదా త్రీ టైర్ కంప్లీట్ అయిపోతుంది. మిగతా టూ జార్స్ కూడా నేను డైనింగ్ టేబుల్ మీద పిక్కిల్స్ వేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నమాట అండి. సో తర్వాత ఇంకా మిగిలిన ఈ క్వార్టర్ ప్లేస్లో కూడా నేను నా దగ్గర ఒక 7 to 8 ఇలాగా కంటైనర్స్ గ్లాస్ వెజిల్స్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, గ్లాస్ బౌల్స్ ఉన్నాయి పెద్దవి. సో ఇదేంటంటే నేను కర్రీస్ అవి చేసి మార్చుకోవడానికి, తర్వాత ఏదైనా కుకింగ్ వీడియోస్ బేకింగ్ అవి చేస్తున్నప్పుడు మిక్స్ చేయడానికి వాటికి ఇవన్నీ కూడా నేను యూస్ చేస్తూ ఉంటానండి. సో ఇవి మనం చాలా జాగ్రత్తగా పెట్టాలి కదా. సో ఈ పైరాక్లో ఉన్న ఈ తక్కువ ప్లేస్ స్పేస్లో మనం ప్లేస్ని కూడా చక్కగా ఆర్గనైజ్ చేయమైన బాగా సేవ్ చేసుకోవాలి కదా. స్పేస్ సేవింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ స్పేస్ని కూడా నేను చక్కగా ఇలా యూస్ చేసుకుంటున్నానండి. ఒక దానిలో ఒకటి పెట్టానన్నమాట. సో నా దగ్గర ఒక 8 వరకు ఉన్నట్టున్నాయండి, 7 to 8. సో అవన్నీ కూడా అలా పెట్టేసుకున్నాను, గ్లాస్ జార్స్ అన్నీ కూడాను. తర్వాత ఇంకొద్దిగా ప్లేస్ ఉంది. సో ఈ ప్లేస్లో నేను ఏ నెక్స్ట్ ఏం పెడదామని ఆలోచించాను. తర్వాత నాకు ఐడియా వచ్చింది, అది మెజర్ చేసుకుంటే కరెక్ట్గా ఒక ఐటెం సరిపోతుందండి దానిలో. ఎస్, ఇక్కడ చూసారా మగ్స్ అండి, జ్యూస్ మగ్స్ ఉన్నాయి నా దగ్గర. అది ఆల్రెడీ బాక్స్లోనే ఉన్నాయి కాబట్టి అలా బాక్స్తోనే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా జ్యూస్ మగ్స్ అండి, ఎవరైనా మనంటే గెస్ట్లు వస్తే చక్కగా జ్యూస్ దానిలో వేసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఆ జ్యూస్ మగ్స్ది కూడా అక్కడ పెట్టేసుకున్నాను. 6 మగ్స్ ఉన్నాయండి నా దగ్గర. అది పెట్టాక దాని మీద కూడా ఇంకేదైనా పెడదాం అనిపించింది. సరే, నా దగ్గర చిన్ని చిన్ని గ్లాస్ బౌల్స్ ఉన్నాయండి. సో దీనిలో కూడా నేను ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా, ఇవి 6 బౌల్స్ ఉన్నాయి. సో 3+3 అన్నమాట. సో ఈ 6 బౌల్స్ కూడా ఇక్కడ నేను ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ పైన పెట్టేస్తున్నాను. సో పెట్టేసరికి ఇక్కడ నా టాప్ ర్యాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ ఫ్రంట్ ఇంకొద్దిగా స్పేస్ ఉందండి. సో ఆ స్పేస్లో నేను తర్వాత గ్లాసెస్ ఉన్నాయండి, అంటే మన వాటర్ గ్లాసెస్ ఆర్ జ్యూస్ గ్లాసెస్ ఉంటాం కదా, అవి ఉన్నాయన్నమాట. సో అవి పెడదామని నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఈ ఫస్ట్ ర్యాక్ అయిపోగానే నెక్స్ట్ మీకు సెకండ్ ర్యాక్ కూడా ఎలా నేను ఆర్గనైజ్ చేయబోతున్నానో మీకు చూపిస్తాను. ఒకసారి ఇవన్నీ చూసేయండి, ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చాయి ఇవన్నీ? నాకైతే అలా చూస్తూ ఉండాలనిపిస్తుందండి, చాలా బాగా నచ్చాయన్నమాట. ఇవన్నీ అలాగ చూస్తూ ఉండి నెక్స్ట్ ఇప్పుడు నేను సెకండ్ ర్యాక్ కూడా ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేస్తానండి. సో అది కూడా నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఆ ర్యాక్ని క్లియర్గా తుడిచేసుకొని నీట్గా ఇలాగో లైనర్ వేసేసుకున్నానండి. వేసేసుకున్నాక ఇప్పుడు నా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తానండి. సో ఫస్ట్ నేను నా దగ్గర ఇంకొక క్యాజీరోల్ ఉందండి, స్టీల్ క్యాజీరోల్స్ ఒక రెండు ఉన్నాయి నా దగ్గర. సో ఒక క్యాజీరోల్ బాక్స్లో పెడితే అప్పుడు దాని మీద ఇంకోటి పెట్టడానికి బాగుంటుందని బాక్స్తోనే పెట్టేశానండి. పెట్టి దాని మీద ఇంకొక క్యాజీరోల్ పెట్టాను. దీనికి గ్లాస్ లిడ్ ఉంటుందండి, కానీ ఆ లిడ్ కొంచెం స్క్రూ నట్స్ ఊడిపోయే దానిలోనే వేసి పెట్టాను. తర్వాత అది నేను స్క్రూ డ్రైవర్ తోటి బిగిస్తానన్నమాట. తర్వాత చూసారంటే నా దగ్గర కట్లరీ స్టాండ్ ఉంది. ఇది ఎప్పుడుదో అండి, కట్లరీ స్టాండ్ మాత్రం కొత్తది మాత్రం కాదు, మిగతావన్నీ కొత్త ఐటమ్స్. కానీ కట్లరీ స్టాండ్ చాలా రోజులు అయిందండి కొని. సో అది కూడా అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ నా దగ్గర అన్బ్రేకబుల్ బౌల్స్ ఉన్నాయండి పెద్దవి. సో ఆ రెండు బౌల్స్ అక్కడ పెట్టుకున్నాను. తర్వాత నా దగ్గర ఈ ప్లేట్స్ పెట్టుకునే ర్యాక్ కూడా ఉందండి, ప్లేట్స్ ర్యాక్ ఉంది. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలేనండి. సో దీనిలో కూడా ప్లేట్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూసారా రైట్ సైడ్ మెల్మోవేర్ కంపెనీ వాళ్ళది ఎప్పుడో కొన్నానండి, అవి అన్బ్రేకబుల్ ప్లేట్స్, అవి కూడా ఉన్నాయి. అవి కూడా అక్కడ అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత ఇవి సూప్ బౌల్స్ అండి, ఈ బౌల్స్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. సూప్ బౌల్స్ తర్వాత దాని పక్కన ఇంకొన్ని బౌల్స్ కొన్నానండి. ఇవి మాత్రం డిమార్ట్లోనే కొన్నానండి ఈ బౌల్స్. ఇవి ఒక 15 బౌల్స్ ఉంటాయండి నా దగ్గర. సో నేను కుకింగ్ వీడియోస్లో నట్స్ అవన్నీ వేస్తాం కదా, గ్రౌండ్ నట్స్, బాదము ఏవో వేస్తూ తయారు చేస్తాం కదా, దానికోసమని నేను డిమార్ట్లోనే తీసుకున్నానండి. డిఫరెంట్ కలర్స్తో తీసుకున్నాను ఆ బౌల్స్. సో అవి కూడా అక్కడ పెట్టుకున్నానండి. తర్వాత నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ట్రేస్ ఉన్నాయండి,
లీఫీ ట్రే, పిజ్జా ట్రే, నార్మల్ ట్రే, ఇది హోమ్ సెంటర్లో కొన్నానండి. బర్డ్స్ ఉన్నది ఈ ట్రే కూడాను. సో ఇలా రకరకాల ట్రేలు ఉన్నాయి. సో ట్రేస్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ నించోబెట్టాను అనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తాయి కదా చక్కగాను. తర్వాత ఇక్కడ కూడా స్టీల్ బౌల్స్ కూడా ఉన్నాయి చూసారా. బయటేమో అట్లాగా ఒక మెటల్ ఫినిషింగ్ తోటి లోపల స్టీల్ ఉన్న బౌల్స్ ఉన్నాయి. అవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటాయి కదా, కర్రీస్ అవి మార్చుకొని పెట్టుకోవడం కానీ ఆ బౌల్స్ కూడా పెట్టుకున్నానండి. అవి కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఈ విధంగా ఇక్కడ ఇటు సైడ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఈ విధంగా ఇటు సైడ్ నేను ఆర్గనైజ్ చేసేసుకున్నానండి నా ర్యాక్ని. అటు కూడా ఆల్రెడీ మీకు క్యాజువల్స్ అవి పెట్టాను కదా చూపించాను. ఇప్పుడు పై ర్యాక్లో మీకు నా దగ్గర చెప్పాను కదా గ్లాస్ ఉన్నాయని, వాటర్ గ్లాసెస్ లేకపోతే జ్యూస్ గ్లాసెస్, అవన్నీ పై ర్యాక్లు. ఫ్రంట్ ప్లేస్ ఖాళీగా ఉంటే ఇటు ఒక సిక్స్, అలాగే పైన అటు ఒక సిక్స్ ఆర్గనైజ్ చేశానండి. ఇంకా నా దగ్గర కొన్ని కప్స్ ఉన్నాయండి, పెద్ద కప్స్ ఉన్నాయి, మగ్స్ ఉన్నాయి, ఆ మగ్స్ను డీమార్ట్లో కొన్ని కప్స్ ఉన్నాయి అవిని. తర్వాత ఈ మధ్య ఒక మూడు చిన్న చిన్న కంటైనర్స్ కొనుక్కున్నానండి, బాక్సెస్, అవి కూడా ఇక్కడ పెట్టుకున్నానండి. సో ఈ విధంగా నాది ఆర్గనైజ్ చేసుకున్నాను, చూడండి ఎలా ఉన్నాయో. సో ఇందులో మీకు యూస్ఫుల్గా ఏమన్నా అనిపిస్తే మీరు కూడా ఈ విధంగా సర్దుకోవచ్చండి. ఈ కప్పు మా హస్బెండ్కి మా స్కూల్లో టీచర్స్ ఇచ్చారండి. ఒకసారి మేము మాది మ్యారేజ్ డే వస్తే వాళ్ళ కప్పు మా ఇద్దరిది వేసి ఇలా ఇచ్చారనమాట. సో ఇందులో మీకు యూస్ఫుల్గా ఉన్న ఏదన్నా ఉంటే మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుసుకుందాము. బై ఫ్రెండ్స్.